హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. చిన్న వీరన్న అనే మన గంగిరెద్దుల వాళ్ళు 15వ తారీఖు వీళ్ళు ఏంటంటే గుంటూరు జిల్లా మిర్చి కోతకి వెళ్ళి ఆ మిర్చి కోత నుంచి డైరెక్ట్ మన జిల్లాకి రావటం జరిగింది. వాళ్ళని భీమవరం క్వారంటైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళ టెస్టులు చేశారు, చాలామందికి నెగిటివ్ వచ్చింది. తర్వాత ఆ నెగిటివ్ సర్టిఫికేట్ పట్టుకుని వాళ్ళు వచ్చేయటం జరిగింది. కానీ ఇంకా వేరే టెస్ట్ ఏదో చేయటంతో ఈ కావలి చిన్న వీరన్న అన్న అతనికి పాజిటివ్ రావటం జరిగింది. అతను వచ్చింది కూడా మొన్న మధ్యాహ్నం. మరి నిన్న ఈవినింగ్ కల్లా జేసీ గారు మన ఆర్డీఓ గారికి మెసేజ్ పంపగానే ఈ విషయం తెలిసి వెంటనే ఫోన్ చేయటం, నేను రాత్రి ఎస్ఐ గారిని అందరినీ కూడా అలర్ట్ చేసిన వెంటనే వాళ్ళందరినీ కూడా పట్టుకోవటం జరిగింది. మరి వాళ్ళందరినీ పట్టుకుని అప్పటికప్పుడే మరి ఇక్కడ వాళ్ళతో కలిసి తిరుగుతున్న ఇంకా వేరే వాళ్ళందరినీ కూడా 22 మందిని క్వారంటైన్కి పంపించడం జరిగింది. ఇతను సపరేట్గా ఏదైతే పాజిటివ్ కేసు ఉందో అతన్ని ఏలూరు పంపడం జరిగింది. ఇవాళ మొత్తం ఎంత కూడా ఈ రెడ్ జోన్గా పెట్టి దీని పరిస్థితిని మొత్తం జాగ్రత్తగా కంట్రోల్ చేశారు. ఇంకొక ముగ్గురు వచ్చి దువలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ట్రేస్అవుట్ అయ్యారు. వాళ్ళు కూడా పంపించే కార్యక్రమం చేసి సమర్థవంతంగా కరెక్ట్గా వాళ్ళకి మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ వాళ్ళని పూర్తి సమాచారం వచ్చే వరకు వాళ్ళని అందులోనే ఉంచి వదిలే కార్యక్రమం చేస్తాం. ఇది కొంచెం భీమవరం డాక్టర్ల అరసత్వం ఉంది. ఇంచేతంటే కరెక్ట్గా వాళ్ళు రిపోర్ట్ రాకుండానే వీళ్ళని వదిలేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీని మీద ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా నోటీసులో ఉంది కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేస్తన్నారు. ఇంచేతంటే మన లాస్ట్ టైం జరిగిన దానికి కూడా కొంచెం అలసత్వం మెడికల్ డిపార్ట్మెంట్ నుంచే ఉంది. ఏఎన్ఎం వల్ల కొంచెం అలసత్వం చేయటం వల్ల వాళ్ళ క్వారంటైన్కి ఒకరోజు ముందు పంపించే కార్యక్రమం జరిగేది. కానీ ఏదేమైనా వాళ్ళు కూడా తొందరగానే పట్టుకోవడం జరిగింది. ఇవాళ తణుకు నియోజకవర్గాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. ఒకళ్ళు బొంబాయి నుంచి వచ్చి మనకి ఇబ్బంది పెట్టారు, ఒకళ్ళు గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా సరే సేఫ్లో ఉన్నాం. జాగ్రత్తగా ప్రజలందరూ కూడా దూరాన్ని పాటించాలి, మన మాస్కులు ధరించాలి, ఖచ్చితంగా శుభ్రతని చూడాలి, ఆ రకంగా ప్రజలందరూ కూడా సహకరించాలని, అలాగే షాపుల వాళ్ళు కూడా మాస్కు లేనిదే శానిటైజర్ లేనిదే ఎవరో రావద్దని చెప్పి తెలియజేస్తాను. నాకు కూడా మాస్క్ ఉంది, ప్రెస్లో మాట్లాడుతున్నాను కాబట్టి మాస్క్ తీసి మాట్లాడుతున్నాను.